పశ్చిమ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం కొత్తగూడెం గ్రామంలో ఎమ్మెల్యే తలారి వెంకటరావు పర్యటించారు. స్థానిక పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్లు తదితరులు పాల్గొన్నారు. దేవరపల్లి పంచాయతీ హ్యామ్లెట్ అయిన కొత్తగూడెం గ్రామంలో 10 లక్షలతో డ్రైనేజీని శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా అచ్చిపాలెం కూడా ఒక 10 లక్షలు చేస్తున్నాం. ఇవాళ గ్రామీణ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థని చక్కని రీతిలో ఉంచే విధానంగా మన ముఖ్యమంత్రి గారి పైన ఎన్నో నిధులు ఇవ్వడం, సుమారుగా రెండు సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా సుమారు మా నియోజకవర్గం 100 కోట్లతో వాళ్ళ ఇచ్చిన పనులు సర్వన తర్వాత కూడా జరిగిందని మరోసారి తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రోడ్ని లైన్లు కూడా చేసే విధానంలో మన దేవరపల్లి నియోజకవర్గంలోనే పెద్ద పంచాయతీ పంచాయతీ కొరకు మన క్వారంటైన్లో చేయని నిధులన్నింటినీ పక్కన పెట్టి ఇవాళ కొత్తగా నిన్ననే శాంక్షన్ 10 కోట్లని ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా చాలా సంతోషపడుతున్నాం. నియోజకవర్గంలోనే హైయెస్ట్గా ఆ పంచాయతీ నిన్ననే మన మంత్రి గారు, పెద్దిరెడ్డి గారు ఆ కొత్త ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నిర్ణయించారు. అవి కూడా దేవరపల్లిలో సుందరీకరణ చేయడానికి అన్ని సదుపాయాలు ప్రత్యేకంగా హెడ్ క్వార్టర్లోనే 10 కోట్లు పెట్టి అన్ని డ్రైనేజీలని, అంటే గతంలో చూసాం మనం వర్షం వస్తే డ్రైనేజీలు మా పైన పొరిగిపోవడం, కలవట్లు సరిగ్గా లేకపోతాం కలవట్లకి, అదేవిధంగా అక్కడ ఉన్న మన వినాయకుడి గుడి దగ్గర ఉన్న రోడ్డు అవతల వెళ్ళడానికి కలవట్ కూడా నిర్మించడానికి కూడా దానికి కూడా 30 లక్షలు శాంక్షన్ చేయడం, ఈ విధంగా వర్క్యార్డ్స్ అన్ని 10 కోట్లతో పెట్టి దాన్ని చేయడానికి, అదేవిధంగా నల్లదొరలు కూడా 70 లక్షలతో అక్కడ ఒకటి, ఈ రెండు